హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు నూనె సురేషు. విద్యార్థుల రాజకీయ పార్టీ నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి విద్యారంగ సమస్యల కోసం విప్లవ విద్యార్థి సంఘంలో పీడిఎస్యూ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మరియు అదేవిధంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అనేకమైనటువంటి విద్యార్థి, ప్రజా, దళితోద్యమాలలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహించడం అనేది జరిగింది. మరియు అదేవిధంగా గత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో నేను ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. మిత్రులారా, నామినేషన్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క దేవరకొండ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ మరియు ఈ మునుగోడు లాంటి నల్గొండ జిల్లాల్లో ఈ యొక్క నియోజకవర్గాలలో రైలు మార్గం లేక మరి రైలు మార్గానికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రైలు మార్గం అనేది నిజాం కాలం నుంచే ప్రతిపాదనలో ఉన్నది. మరి అది గద్వాల నుంచి వనపర్తి, నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ, ఇట్లా సాగరు, మాచర్ల వరకు ఈ యొక్క ప్రతిపాదనలు గతంలోనే నిజాం కాలంలోనే ప్రతిపాదన చేయడం జరిగింది. అది కర్ణాటక రాష్ట్రం నుంచి రాయచూరు నుంచి జంక్షను గద్వాల్లో అక్కడ తూర్పు పడమర అనేది చెప్పేసి జంక్షన్లు గతంలోనే నిజాం కాలంలోనే 117 ఎకరాల ల్యాండ్ను అక్కడ తీసుకొని ఆ యొక్క రైల్వేకు చేసి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ప్రతిపాదనలు ఇంకా నీరుగార్చడం జరిగింది. గెలిచినటువంటి ఎంపీలు కూడా స్పష్టంగా దానిపైన కొట్లాడకుండా మరి ఉండడం జరిగింది. కొట్లాడినా దానిపైన సమస్య పరిష్కారం వైపు చేసేదాకా ఆ కృషి లేకపోవడం. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైలు మార్గం పాదమార్గం కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ గద్వాల నుంచి వనపర్తి, నాగర్కర్నూలు, కలవకుర్తి, దేవరకొండ కాన్సెన్ సంబంధించి అదేవిధంగా మునుగోడు, నాంపిల్లి ఏరియాల నల్లగొండ నుంచి డోర్నకల్ వరకు కొత్త ప్రతిపాదనలకు సర్వేల పేరుతోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎన్నికల సమయంలో కాలయాపన చేస్తున్నారు. కానీ ఇంతవరకు రైలు మార్గం రావడంలో ఈ యొక్క పాలకులు విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ యొక్క రైలు మార్గం కోసం ఎంపీగా పోటీ చేసి బలంగా మాట్లాడడానికి నేను ఈ రైలు మార్గం కోసం, ఈ యొక్క రైలు కూత కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సమస్య కోసం నేను బరిలో నిల్చున్నాను ఈ వాయిస్ బలంగా రేజ్ చేయడానికి. మరి అదేవిధంగా రైతాంగం సాగునీరు, తాగునీరు సమస్యల పట్ల మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పక్కనంగానే కృష్ణమ్మ పర్వాలు మరి వెళ్తున్నప్పుడు కూడా, కృష్ణానది ఉన్నప్పుడు కూడా ఈ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు, తాగునీరు లేకపోవడం, మరియు పెండింగ్ ప్రాజెక్టులు గొట్టుముక్కుల సింగరాజపల్లి, మరి అదేవిధంగా డిండి ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి, మరి శివనగూడెం, కృష్ణాంపల్లి, ఈ ప్రాజెక్టులు కూడా ఇంకా పెండింగ్లో ఉండటం, వీటన్నిటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రైవేటీకరణ ఈ విధంగా అయిపోతుంది. కాబట్టి ఉచిత విద్యా వైద్యం కల్పించాలనే లక్ష్యంతో నేను పార్లమెంట్ ఎంపీగా బరిలో ఉండడానికి నామినేషన్ వేయడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఆ విధంగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితిలో ఒక నా యొక్క నామినేషన్ ఫామ్లో గవర్నమెంట్ డ్యూస్ దగ్గర ఎస్ఆర్ నో అనే కాలంలో నేను నో అని పెట్టాను. కాకపోతే అక్కడ నో, ఎస్ఆర్ నో దగ్గర టిక్ పెట్టకపోవడం వల్ల నా యొక్క నామినేషన్ రిజెక్ట్ అయింది. చాలామంది నేను నామినేషన్ వేసిన తర్వాత అందరూ నీకు ఓట్లేస్తామని చెప్పేసి, మరియు ఈ యొక్క సూర్యాపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, నాగార్జునసాగర్, ఈ దేవరకొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి నా మిత్రులు కావచ్చు, ఉద్యమ సహచరులు కావచ్చు, ఉద్యమ మిత్రులు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మరి అదేవిధంగా మన లైక్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మరియు బంధుమిత్రులు కావచ్చు, ఈ దేవరకొండ నియోజకవర్గంలో కూడా చాలామంది మరి నీకు ఓట్లు వేస్తామని చెప్పేసి సురేష్ మన ఓటు మనకు మన సురేష్ పోటీ చేస్తుండు, సురేష్కి వేద్దామని చెప్పేసి చాలామంది ఆశలు పెట్టుకు ఉన్నారు. కాబట్టి నా రిజల్ట్ కావడం జరిగింది. మీ అందరు కూడా మీ యొక్క సహకారం, సపోర్ట్ ఈ విధంగానే ఉండాలని నేను బరిలో
ఉండలేకపోతున్నందుకు మరియు మీరందరూ అర్థం చేసుకోవాలని, మరిన్ని ప్రజా సమస్యలపైన నిరంతరం నా వాయిసు స్ట్రగుల్ ఉంటుందని చెప్పేసి, ఈ యొక్క ప్రజానీకం కోసం ఉంటుందని చెప్పేసి అందరు భావించాలని, నా యొక్క నాకు సపోర్ట్ చేసిన విశేష చెప్పినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ నూనె సురేష్.